మన మతంలో భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా చెప్పాడు, యో యో యామ్ యామ్ తనుం భక్తః శ్రద్ధయార్చితుమ్ ఇచ్ఛతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ వితథామ్యహం. ఎవడెవడు ఏ దేవుణ్ణి పూజించాలనేటువంటి ఆలోచన వస్తుందో ఆ ఆలోచన కలిగించేది నేనే, నేనే వాడిలో ఉండి నువ్వు ఈ దేవుణ్ణి పూజించరా, నువ్వు బైబిల్ తీసుకుని చర్చికెళ్ళు, నువ్వు మసీదుకెళ్ళు అన్నదానికి ప్రేరణ నేనే. సతత శ్రద్ధతాయుక్త తస్యారాధనమేతే లభతేచ తతః కామాన్ మయేవ విహితాన్ హితాన్. ఆ విధంగా ఎవడైతే శ్రద్ధగా ఆ దేవుణ్ణి అంటే నేనే ప్రేరేపించినటువంటి దేవుణ్ణి పూజిస్తాడో అతనికి కావలసినటువంటి కామ్యార్థ సిద్ధంతా కూడా ఆ దేవుడి ద్వారా నేనే ఇస్తాను. ఇది మన భగవద్గీత. నువ్వు ఎవరిని పూజించావన్నది అసలు ఇర్రెలవెంట్ మనకి. అహం బ్రహ్మస్మి, నేనే దేవుణ్ణి అన్నదే శంకరాచార్య చెప్పింది. నువ్వే దేవుడివి, దేవుడికి నీకు తేడా లేదు. అది రీచ్ అవటం ఎలాగా అన్నదే భగవద్గీత చెప్పినా, పురాణాలు చెప్పినా, ఉపనిషత్తులు చెప్పినా నేనే దేవుళ్ళు అన్న ఫీలింగ్ సరిపోదు. నిజంగా దేవుళ్ళు అవ్వాలంటే ఏం చేయాలన్నది. ఒక కోటి శ్లోకాలు ఉన్నాయట దొరికినవి, మనకి దొరికినవి ఒక కోటి శ్లోకాలు. ఎలాగా అంటే ఉపనిషత్తులు కానీ మనకు సంబంధించినవి అన్నీ లెక్కేస్తే 1 కోటి శ్లోకాలు దొరికాయట. ఎవరు మన మతం గురించి ఇది ఎలా ఉండాలి అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరు? ఇవాళ మసీదుల దగ్గర అన్ని చోట్ల తవ్వితే శివలింగాలు వస్తున్నాయి, లేకపోతే విగ్రహాలు వస్తున్నాయి. మా రాజమండ్రిలో, మీ విజయవాడలో కూడా నదీ తీరాల్లో ఎక్కడ తవ్వినా సరే 10 అడుగులు లోపలికి వెళ్తే ఖచ్చితంగా ఉంటాయి. మా రాజమండ్రిలో కోటిలింగాలని ఉండేవి, కోటి కొట్టుకుపోయి అక్కడక్కడ ఉంటాయి. ఎక్కడ తవ్వినా ఉంటుంది, అక్కడతో ఆగదు ఇది. ఇంకా తవ్వమంటారు కిందకి. ఇంకా తవ్వితే బౌద్ధ ఆరామాలు ఉంటాయి, ఇంకా తవ్వితే జైన తీర్థంకరుల విగ్రహాలు ఉంటాయి. నిన్న వెళ్ళొచ్చాను నేను మా రాజమండ్రి అవతలొడ్డు కుమారదేవం అని గోదావరి ఒడ్డు, అక్కడ 20వ తీర్థంకరుడు ఆయన విగ్రహం ఉండేదిట. ఆ విగ్రహం తీసి పక్కనెట్టేసి శివలింగం పెట్టారు. జైన తీర్థంకరుడిది రాజస్థాన్ నుంచి జైలునే వచ్చి పెట్టరు కదా, అంటే మన వాళ్లే ఆ టైంలో జైన మతాన్ని ఆశ్రయించారు, ఆ విగ్రహం పెట్టుకున్నారు. తర్వాత ఆ విగ్రహం తీసేసా పక్కన పెట్టి ఓ శివలింగం పెట్టారు, శివాలయం చేశారు. ఆ విగ్రహాన్ని 5 ఏళ్ల క్రితం రాజమండ్రిలో జైన్లు వెళ్ళి, ఏమండి మేము ఈ విగ్రహంతో పక్కన గుడి కట్టుకుంటాం, మీకు ఏమైనా అభ్యంతరం అని ఊరు వాళ్ళని అడిగారు. అబ్బాయి మాకే అభ్యంతరం లేదు, మీరు కట్టుకోండి అన్నారు. ఆ పక్కనే ఒక వాళ్ళు ఆ తీర్థంకరుడు విగ్రహం అంతా బాగు చేయించి వాళ్ళు ఒకటి కట్టుకున్నారు. ఆ కట్టుకున్న రోజు మొన్న వచ్చింది 5వ వార్షికోత్సవం, నన్ను పిలిచారు. వెళ్తే దాని చరిత్ర అంతా చెప్పారు. అలాంటివి ఓన్లీ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో వీళ్ళు ఐడెంటిఫై చేసినవి 32 ఉన్నాయి. 32 ఆలయాల్లో అవి పక్కన పెట్టేసి తీర్థంకరుడు విగ్రహాలు ఉంటాయి. క్లియర్గా విగ్రహం మీద రాసి ఉంటుంది అనమాట. ఎలా చెప్పగలరా అంటే విగ్రహం మీద రాసి ఉంటుంది ఎన్నో తీర్థంకరుడు వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పారు. ఇది అంతా మన కల్చరు. మన గులాం నబీ ఆజాద్ చెప్పాడు, మేము బట్టలండి బ్రాహ్మణం అని. ఎప్పుడో 300-400 ఏళ్ల క్రితం కన్వర్ట్ అయిపోయారు వాళ్ళు, బ్రాహ్మణ పండిట్సే. షేక్ అబ్దుల్లా వాళ్ళు బ్రాహ్మిన్స్, వాళ్ళైతే 150 ఏళ్ల క్రితమే. ఇంతెందుకు పాకిస్తాన్ గురించి ఇంత గొడవ చేసిన మహమ్మద్ అలీ జిన్నా, జిన్నా గారి తాత. జిన్నా గారి తాత పేరేంటి రాసుకుని వచ్చాను, ఉపయోగపడుతుందని. ప్రేమ్జీ భాయ్ మేఘజీ, ప్రేమ్జీ భాయ్ మేఘజీ టక్కర్. టక్కర్ అంటే లోహాలా రాజ్పుట్స్. లోహాలా రాజ్పుట్స్ అంటే ఎవరు? రఘువంశం. శ్రీరాముడు ఇక్ష్వాకుల వంశం ఉంది, ఆ వంశం వాళ్ళు వీళ్ళు. ఈ టక్కర్ గారు వాళ్ళు ఏంటంటే స్ట్రిక్ట్ వెజిటేరియన్స్, ఈవెన్ దో దే ఆర్ రాజ్పుట్స్ వెరీ స్ట్రిక్ట్ వెజిటేరియన్స్. ఈ టక్కర్ గారు ఏం చేశాట, చేపల వ్యాపారం చేశాట. చేపల ఎక్స్పోర్ట్ చేశాడు, ఏం చేశాడు, సముద్రం ఒకటి కదా గుజరాత్ ఏరియా, చేపల వ్యాపారంలో విపరీతంగా సంపాదించాడు. సంపాదించిన అతను చేపల వ్యాపారం చేస్తున్నాడని చెప్పి వెలేశారు. వెలేస్తే కొంచెం పెద్దవాడే, నా వయసు వచ్చిన తర్వాత అనిపించింది, ఏంటి మా నాళ్ళు ఎవరో పలకరించరో, పెళ్లిళ్ళకి పిలవరో, దేనికి పిలవరని వెళ్ళి ఆ కుల పెద్దను రిక్వెస్ట్ చేశాడు. ఏమండి నన్ను వెనక్కి తీసేసుకో, నేను చేపల వ్యాపారం చేశాను కానీ ఎప్పుడు నేను మాంసం తినలేదు, నన్ను ఎందుకే ఎలా చేశారు మీరు అని చెప్పి బతిమాలాడు. బతిమాలితే కుల పెద్దలు ఒప్పుకోల. ఒప్పుకోబోయేటప్పటికి అతను దిగులు పెట్టుకున్నాడు. ఈ దిగులంతా కొడుకు చూస్తున్నాడు. ఆ కొడుకు ఎవరు? కొడుకు జీనీ అని పిలిచేవాట వాడిని. జీనీ అంటే అర్థం ఏంటంటే బక్కగా ఉన్నాడు మనం, రే బక్కడా అంటాం అలా. జీనీ, ఆ జీనీ అనే ఆయన పిలిచేవారు కొడుకుని. ఆ కొడుకు తండ్రి పడుతున్న బాధ అంతా చూసి ఇస్లాంలో గడిపోయాడు. ఎందుకంటే వాళ్ళు అంటేనే కావలించేసుకుంటారు, ఇలా 3 సార్లు కావలించుకుంటారు. ఒక్కసారి నేను ఇస్లాంలోకి వచ్చాను అన్న తర్వాత నీ కులం ఏంటి వ్యవహారం ఏంటి మొత్తం పక్కపోతాయి. ఇక్కడి నుంచి నువ్వు నేను అంతా బ్రదర్సు కావలించుకున్న తర్వాత. అందుకే ఇస్లాము ఆఫ్రికన్ కంట్రీస్ అన్నింటిలో స్ప్రెడ్ అయిపోయింది.
వాళ్ళందరిని వేరువేరుగా చూస్తున్న వాళ్ళందరినీ కూడా కావలించుకోవడం. వివేకానందుడు క్లియర్ గా చెప్పాడు, టచ్ మీ నాట్ ఉద్యమంలో మనమతం వెళ్తోంది, ఆలింగన ఉద్యమంలో ఆలమతం వెళ్తోంది. ఎవడో మిగళ్ళయ్యా ఈ దేశంలోనూ, వాళ్ళే మెడ మీద కత్తి పెట్టి ఇస్లాంలో చేర్చట్లా ఆలింగనం చేసుకుని చేరుస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం అని వివేకానందే సాక్షాత్ మనం ఎవరినైతే ఇవాళ ఒప్పుకుంటామో ఆ వివేకానందుడు చెప్పాడు. ఆ జిన్నా అనేవాడు మేగ్జీ టక్కర్ మనవడు, తన తండ్రే కన్వర్ట్ అయింది, వాళ్ళు ఏం వంశ పారంపర్యంగా ఏం లేదు. ఈవేళ జిన్నా కూతురు వచ్చి కోర్టులో వేసింది, మొన్నే చచ్చిపోయింది ఆవిడ 98 ఏళ్ళకి. ఆవిడ ఇక్కడ కోర్టులో వేసింది ఏమని, జిన్నాకి ఇస్లాం లాస్ వర్తించవు, మా కుటుంబానికి ఇండియన్ హిందూ లాయే వర్తిస్తుంది తప్ప జిన్నాకి వర్తించదు అని ఆవిడ దానికి కారణాలన్నీ చెప్పింది. చెప్పి ఆ దాని ప్రకారం జిన్నా బంగ్లా ఏదైతే ఉందో బాంబేలో అది లాక్ చెందుతుందని ఆవిడ కోర్టులో వేసింది. ఇది దీన్ని ఎంత సింపుల్గా యాంటీ ముస్లిం యాంటీ క్రిస్టియన్ అనే పద్ధతిలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో, ఆ పద్ధతి కరెక్ట్ కాదేమో అన్నది నా ఆలోచన. ఈ స్టేట్కి వచ్చి ఇంకా ఉపద్రవం ఏంటంటే, ఈ స్టేట్లో మెయిన్ పార్టీలు కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ, జనసేన, మూడు పార్టీలు బీజేపీకి సపోర్టే. వస్తే బీజేపీని ఒక మాట అనరు, ఇళ్ళు కొట్టేసుకుంటుంటారు కానీ బీజేపీని ఒక్క మాట అనరు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ తిట్టేది కేసులకు భయపడి నోరెత్తట్లేదని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నోరెత్తకపోతే వాళ్ళు తిడుతున్నారు కేసులకు భయపడి ఇతను నోరెత్తట్లేదని. సరే పవన్ కళ్యాణ్ అయితే ఆయన డైరెక్ట్గా వెళ్ళి బీజేపీలో జాయిన్ అయిపోయాడు, ఎలియన్స్ అయిపోయింది నన్ను. ఎందుకు మాట్లాడలేని పరిస్థితి స్టేట్లో వచ్చింది. కాంగ్రెస్ కమ్యూనిస్టు మాట్లాడినా 2 కలిపి 4% ఓట్లు లేవు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఈ స్టేట్లో? ఇన్ ప్రిన్సిపల్ మీరు ఇది రైట్, మీరు ఏంటి బీజేపీకి సపోర్టా వ్యతిరేకమా, మీరేమనుకుంటున్నారు? వేళ మన కల్చర్ ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు శుభ్రంగా పంచి కట్టుకుని అన్ని వెళ్ళి గుళ్ళు ఓపెన్ చేస్తున్నాడు, ఆవు పూజ చేస్తున్నట్టు మనం వీడియోలో చూశాను. ఎవడన్నా కాదనగలమా మనం? నువ్వు క్రిస్టియన్ కదా నువ్వు ఎలా చేస్తున్నావు అంటే అనగలవా? అనడానికి రైట్ లేదు. మన మతంలో అలా ఎక్కడా లేదు, వాడు చేయకూడదు వీడు చేయొచ్చని. క్రిస్టియానిటీలో జరగానే బొట్టు తీసేస్తారండి, బొట్టు పెట్టుకునే వారండి ఆడపిల్లలు అంటారు. నేను చూసి ఈ స్టేట్లో అంత పెద్ద బొట్టు పెట్టుకున్న ఆవిడ ఆవిడే ఉంది విజయలక్ష్మి. ఆవిడ బైబిల్ ఎటు తిరుగుతోందని చెప్పి ఓడించేశారండి వైజాగ్లో ఉన్నారు. ఆవిడ పెట్టుకున్నంత బొట్టు ఎవరు పెట్టుకోరు. రాజశేఖర రెడ్డి బయటికి వెళ్తుంటే శకునం వస్తుంది, రాజశేఖర రెడ్డి బయట నుంచి వస్తే ఆర్తిస్తుంది. అది మన కల్చర్ అండి. మన కల్చర్లో అందరూ కలిసిపోయారు. దీన్ని ఎందుకు విడదీసే ప్రయత్నం చేస్తున్నారు? ఆ విడదీసే ప్రయత్నంలో ఏ లెవెల్కి వెళ్తున్నారంటే, సాఫ్ట్వేర్ రెవల్యూషన్ తర్వాత నాకు మొన్నే నేను నెట్లో చూసిన దాంట్లో నాకు తెలిసింది 1,20,00,000 మంది ఇండియన్స్ త్రూ అవుట్ ద వరల్డ్ ఉన్నారు, మామూలు పోషణలో లేరండి. అమెరికాలో మైగ్రెంట్ ఇండియన్స్ ఈ మైగ్రెంట్ కమ్యూనిటీస్లో రిచెస్ట్ కమ్యూనిటీట. బయట నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయినటువంటి కమ్యూనిటీస్ అన్ని దేశాల వాళ్ళలో అత్యంత ధనవంతులైనటువంటి వాళ్ళు శ్రీమంతులు ఎవర్రా అంటే మన ఇండియన్ కమ్యూనిటీ. ఇక్కడ ఎలా జరుగుతుంటే, మొన్న న్యూయార్క్ టైమ్స్లో ఫ్రంట్ పేజ్లో రాశారు ఒక ఆర్టికల్, ఏంటంటే ఇక్కడ ముస్లిం అన్నవాడిని పట్టుకుని కొడుతున్నారు. నిన్న ఏదో ఒక వీడియోలో వచ్చింది, ఒక జైన్ని పట్టుకుని లంపకాయలు పట్టి చంపేశారు మొత్తం. మళ్ళీ వీడియో కూడా వాళ్ళే తీర్చుకున్నారు. వాడు ముస్లిం అనుకున్నారట, 70 ఏళ్ళు దాటున్నాయి, వాడికి మెంటల్ పిచ్చింది, ఏం చెప్పలేకపోతున్నాడు. కొట్టి లంపకాయలు కొట్టి 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 చంపేశారు. అతను ఏదో బీజేపీ కార్పొరేటర్ ఏదోట ఏదో ఊర్లో. అది నేను అనేది ఏంటంటే, ఏమిటి సాటిస్ఫాక్షన్? ఎందుకు మతాన్ని ఇందులో లాగుతారు? ఇప్పుడు మోడీ గారికి మంచి మెజార్టీ వచ్చింది, రూలింగ్ మీద పెట్టచ్చు. ఆయన ఆర్థికంగా దెబ్బతిన్నాడు, ఎక్స్టర్నల్ అఫేర్స్లో దెబ్బతిన్నాడు, డిఫెన్స్లో దెబ్బతిన్నాడు. సుబ్రహ్మణ్య స్వామి చెప్పాడు 2,000 కిలోమీటర్లు 2 ఏళ్ల క్రితం ఆక్యుపై చేసుకున్నారట చైనా వాళ్ళు, దాని గురించి మాట్లాడరే అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి పెట్టాడు ట్వీట్, వాళ్ళ పార్టీ వాడే. నిన్న వచ్చింది 225,600 కోట్ల డాలర్లు సెప్టెంబర్ ఎండింగ్లోగా పే చేయాలి వరల్డ్ బ్యాంక్కి. ఎక్స్టర్నల్ డెట్ అంటే ఆ వాయిదా వచ్చేసింది, పే చేయాలి. అమ్మేస్తున్నారు, ఎల్ఐసి అమ్ముదాం అంటే 10 రూపాయలు షేరు 7 రూపాయలు కూడా కొనడానికి ఎవరు రాలే. చెడు అమ్ముకోవడం అంటారు దీన్ని. అన్ని రంగాల్లోనూ ఫెయిల్యూర్లో పోతూ ఇది ఒక్కటే ఈ మతం అన్నదాన్ని ఎక్కించడానికి ట్రై చేస్తున్నారు. అది వాళ్ళకి ముందు నుంచి ఉన్నదే కాబట్టి వాళ్ళు మనం తప్పట్లేం, కానీ ఎవరైతే వెళ్ళి సపోర్ట్ చేయడానికి వెళ్తున్నారో వాళ్ళు పునరాలోచన చేయండి అని మాత్రమే చెప్తున్నాను నేను.